నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ నేను చెప్పబోతున్నాను సో ఒక క్రేజీ కాంబినేషన్ మళ్ళీ పవన్ కళ్యాణ్తో రిపీట్ కాబోతోంది ఆ కాంబినేషన్ గురించి మాట్లాడడానికి వచ్చాను అందుకంటే ముందు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ఒక సాలిడ్ హిట్ అందుకొని మంచి జోష్లో ఉన్నారు ఇప్పుడిప్పుడే సినిమాలకి సంబంధించి చాలా సినిమాలు ఒప్పుకుంటున్నారు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ జరుగుతోంది సో ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్తో సినిమా చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ సో సినిమాలో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి సో ఇక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ తెలిసిందే పండుగ చేసుకునే పరిస్థితులు ఉంటాయి జస్ట్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయితేనే అభిమానులు ఒక రేంజ్లో పండుగ చేసుకుంటారు అలాంటిది పవన్ కళ్యాణ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి సో ఇంకొక సినిమా పవన్ కళ్యాణ్ అప్డేట్ ఒకటి ఉంది ఒక సినిమా చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అలాగే హరిశంకర్తో సినిమాలు అయిపోయిన తరువాత ఒక క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడే ఇప్పటికే జలసా అలాగే అత్తారింటికి దారేది హిట్ సినిమాలతో వీళ్ళిద్దరి పేరు ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు అండ్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ మధ్య ఉన్న రిలేషన్షిప్ కూడా చాలా మందికి నచ్చుతుంది ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో సో వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ఇక అభిమానులకి తీపి అనే చెప్పాలి ఒక రేంజ్లో పండుగ చేసుకునే పరిస్థితులు అయితే ఉంటాయి ఇప్పటికే పవన్ కళ్యాణ్కి ఉన్న షూటింగ్లన్నీ అయిపోయిన తర్వాత అంటే హరిహర వీరమల్లు అలాగే శంకర్తో సినిమాలు అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా ఈ లోపు ఫినిష్ చేసుకుంటారు సో ఈ సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తారు అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతోంది అనే సమాచారం అయితే అందుతోంది సో చాలా భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఒక మంచి సబ్జెక్ట్తో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూపించబోతున్నారు స్టోరీ లైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందబోతోంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో అధికారిక ప్రకటన వస్తే మాత్రం ఫ్యాన్స్ అందరికీ పండుగ అనే చెప్పాలి సో త్రివిక్రమ్ ఈసారి పవన్ కళ్యాణ్ని ఏ రేంజ్లో ప్రేక్షకుల ముందు నిలబెడతారు సో అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా కూడా వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఏ మాత్రం బ్రేకప్ కాలేదు సో మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలి అని చెప్పి ఆడియన్స్ కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు మరి ఈసారి త్రివిక్రమ్ పవన్ ని ఏ రేంజ్లో చూపించబోతున్నారు ఎలాంటి కథతో రాబోతున్నారు పాన్ ఇండియా సినిమా అంటేనే ఒక అంచనాలు ఉంటాయి సో అన్ని భాషల్లో రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి ఒక కీ పాయింట్ ఏ ఉంటుంది సినిమాలో అనే ఆతృత అయితే ప్రతి ఒక్కరిలోనే ఉంది సో ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇది వాళ్ళు త్రీ మినిట్స్ చూస్తూనే ఉండండి ఏబిఎన్